పార్టీని వీడి వెళ్లిన వారిని సొంత గుటికి రప్పించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కసరత్తు చేస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా 20 నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని ఆయా నియోజకవర్గాల్లో బలం పెంచుకునే దిశలో ఆయన పావులు కదుపుతున్నారా? టీడీపీతో కలిసి పనిచేసి తర్వాత ఇతర పార్టీల్లోకి వెళ్లి అక్కడ అసంతృప్తితో ఉన్న నేతలపై రేవంత్ కన్నేశారా అంటే అవునని అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. పార్టీని బలోపేతం చేసే వ్యూహంపై కసరత్తు చేస్తున్న రేవంత్ మొదటి దశలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేతలతో ఇప్పటికే మంతనాలు పూర్తి చేశారని, ఇతర జిల్లాల నేతలతో కూడా ప్రాథమిక చర్చలు జరిపారని, త్వరలోనే వారిని పార్టీలోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి గ్రేటర్ హైదరాబాద్కు చెందిన పలువురు ముఖ్య నేతలు బీజేపీలో చేరారు. పార్టీకి పట్టున్న 4 నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరంతా జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో కాషాయ కండువ కప్పుకున్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్, మాజీ మంత్రి ముఖేష్ కుమారుడు విక్రమ్ గౌడ్, మాజీ మేయర్ బండా కార్తీక, ఆమె భర్త చంద్రారెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన యువనేత రవి యాదవ్లున్నారు. కాషాయ శిబిరంలో వీరికి తగిన ప్రాధాన్యం లభించట్లేదని నారాజులు ఉన్నారని సమాచారం. విక్రమ్ గౌడ్కు జాతీయ స్థాయిలో పదవిస్తామని చేర్చుకుని ఆ తర్వాత బీజేపీ నేతలు పట్టించుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ 4 నేతలతో రేవంత్ ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, వీరు త్వరలోనే సొంతగూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు దాదాపు 40 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జులు లేని పరిస్థితుంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి పట్టున్నప్పటికీ నడిపించే నాయకుడు లేక కేడర్ నిస్తేజంగా ఉందనే అభిప్రాయంతో రేవంత్ ఉన్నారు. అందుకే ఆయా నియోజకవర్గాలకు సారథుల్ని వెతికే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు చెందిన పలు జిల్లాల్లో ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. టీడీపీలో ఉన్నప్పుడు తనతో సాన్నిహిత్యంగా ఉండి ఆ తర్వాత టీఆర్ఎస్ బీజేపీలో చేరిన నేతల్ని కాంగ్రెస్లోకి ఆహ్వానించే పనిలో పడ్డారని సమాచారం. అందులో భాగంగానే చాడ సురేష్ రెడ్డి, బోడ జనార్దన్, వీరేందర్ గౌడ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, కోన శ్రీశైలం గౌడ్ వంటి నేతలతో ఇప్పటికే చర్చలు పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేతలు ఇద్దరు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మరో నాయకుడు, నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో నేత, రంగారెడ్డి జిల్లాలో అసంతృప్తిగా ఉన్న మరో ముఖ్య నేతతో ఇప్పటికే టచ్లోకి వెళ్లినట్లు రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణ పరిధిలోని నల్లగొండ జిల్లా మినహా రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం.